జ్ఞాపకము చేసుకుందాం అదేమిటి అని అంటే దేవుని వ్రాత దేవుని యొక్క వ్రాత అనే అంశమును గురించి అనే మాటను గురించి కొంత సమయం మనము జ్ఞాపకము చేసుకుందాం దేవుని యొక్క సృష్టిని గనక మనం ఆలోచన చేసినట్లయితే మానవ నిర్మాణమును గనుక పరిశీలన చేసినట్లయితే మనకున్నటువంటి ఈ యొక్క వేలిముద్రలు ఈ చేతికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ మరెవరికి కూడా ఉండవన్నమాట ఈ యొక్క ముద్రలు ఒకరితో ఒకరికి మ్యాచ్ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జనాభా కూడా ఒకరిది ఒకరికి మ్యాచ్ ఎప్పుడు కూడా అవ్వదు మన యొక్క వేలి ముద్రలు ఎవరికి ఇప్పుడు నాకు కలిగి ఉన్నటువంటి వేలిముద్రలు ఇంకా ప్రపంచంలో ఎవరికి కూడా ఇటువంటి వేలి అనేవి ఉండవు అలాగనే మన ఐరిష్ కన్ను రెటీనా కూడా మన ఐరిష్ కూడా ఎవరికి ఉన్నది వారికి మాత్రమే ఉంటుంది ప్రపంచంలో నాకు ఉన్న ఐరిష్ మరెవరికి కూడా ఉండదు ఎవరికి ఉండదండి కనుక దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క శక్తి ఆయన యొక్క సర్వోన్నత ఇక్కడ మనకు కనబడుతోన్నది కనుక ఆయన జ్ఞానము సర్వజ్ఞానము జ్ఞానము సర్వ అయి ఆయన ఉన్నారు అనే మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఆయన వ్రాతను కనుక చూసినట్లయితే దేవుని యొక్క వ్రాత ఎక్కడెక్కడ కనబడుతుంది అని అంటే ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తాను ఒకటి పలక మీద వ్రాత రెండవదిగా కనుక చూసినట్లయితే గోడ మీద వ్రాత మూడవదిగా కనుక చూసినట్లయితే నేల మీద వ్రాత నాలుగవదిగా కనుక చూసినట్లయితే గ్రంథములో వ్రాత ఐదవదిగా చూసినట్లయితే గాలిలో వ్రాత దేవుని వ్రాతలు ఈ ఐదు సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ ఐదు సందర్భాలలో మనము చూడగలుగుతూ ఉంటాం ఒకటి పలక మీద వ్రాత ఆయన వ్రాత మొట్టమొదటిసారిగా ఆయన చేతితో వ్రాస్తాననే మాట మనకు కనబడుతూ ఉంటుంది నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము వచనములో కనుక మనము చూసినట్లయితే అది దేవుని చేవ్రాత అని వ్రాయబడి ఉన్నది ఆయన చేతితో వ్రాసినటువంటి వ్రాత ఏం వ్రాసాడు అనంటే పది ఆజ్ఞలను ఆయన వ్రాసిన వారై ఉన్నారు ఆయన చేవ్రాత మోషే గారు చూచి ఉన్నారు ఒక దహించు అగ్నివలే ఆ పలకల మీద వ్రాయడము మోషే కన్నులార చూచి ఉన్నాడు అన్నటువంటి విషయం మనము బాగుగా ఎరిగినటువంటి వారిమే కనుక ఆ పలక మీద వ్రాయబడినటువంటి ఆ వ్రాత ఎప్పటి వరకు అనంటే అందరికీ అన్ని కాలముల వారికి అన్ని జాతుల వారికి అన్ని జనాంగముల వారికి అందరికీ ఆ వ్రాత కొందరికి మాత్రమే కాదు కేవలం ఇస్రాయేలీలకే కాదు పది ఆజ్ఞలు పది ఆజ్ఞల ప్రకారం నేటి కాలములో మనమందరమును కూడా అనుసరించవలసిన అయినాం కనుక ప్రభు యొక్క నిత్య తీర్పు వరకు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం మనము నడుచుకునవలసిన వారంభమైన ఆయన వ్రాత ఎప్పటి వరకు అనంటే శాశ్వత కాలము వరకు కూడా మనము నడుచుకోవలసిన వారం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల రోజులు కాదు సంవత్సర కాలము కాదు నేటి కాలంలో చూడండి కొంతకాలము దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తారు ఆ తర్వాత ఏమైపోతారంటే ఆ ఆజ్ఞలను విడిచిపెట్టి మర్చిపోతారు అది ఎలాగో అని అంటే ఒక కొత్త బండి కొన్నామనుకోండి ఆ బండిని మనం ఏం చేస్తామంటే ఒక రెండు మూడు నెలలు బాగా దాన్ని శుభ్రం చేస్తాం ఆ బండి ఉంటే చాలు అని అనుకుంటాము దానికి ఎక్కడ అంటుకున్నా కానీ తట్టుకొలేము మనము కడుగుతూ ఉంటాం ఆ యొక్క బండి ఒక నాలుగైదు నెలల తర్వాత దాన్ని పట్టించుకోము దాన్ని వదిలేస్తాము అది ఎంత మురికైనా కానీ దాన్ని పట్టించుకోము పాడైపోతూ ఉంటుంది ఏదైనా కానీ సెల్ ఫోన్ అయినా కానీ కొన్న ఒక నెల రోజులు మాత్రము దానిని ఒక ముత్యం వలే చూసుకుంటాం కింద దానికి అన్నీ వస్తూ ఉంటాం కానీ రోజులు గడిచే కొద్దీ దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా ఏమైపోతుంటుంది తగ్గిపోతూ ఉంటుంది అలాగనే దేవుని విషయాలలో కూడా మొదట్లో ఎంతో భక్తిగా ఎంతో విశ్వాసంతో నడుచుకుంటూ ఉంటాం ఎంతో ఆశతో దేవుని మాటలు వినాలన్నటువంటి ఆశ కలిగి ఉంటాం కానీ రోజులు గడుస్తుండే కొద్దీ మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలను చూస్తూ ఉండే కొద్దీ మన ఆత్మీయ జీవితం కూడా ఏమైపోద్దంటే కేర్లెస్గా తయారవుతూ ఉంటుంది ఆ ప్రార్థన చేసుకుందాంలే ఆ కొద్దిసేపు ఉన్న తర్వాత బైబుల్ చదువుకుందాంలే కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్దాంలే ఎందుకు టయానికి ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి టయానికి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి లేకపోతే దేవునికి ఎందుకు కానికివ్వాలి లేక ఇంకా రకరకములైనటువంటి ఆలోచనలు మానవులైనటువంటి వారు కలిగి ఉన్నారు కనుక రోజులు గడిచే కొద్దీ మానవుల్లో కూడా కేర్లెస్ అనేది పెరిగిపోతూ ఉన్నది కనుక మొదట్లో ఎలా ఉన్నావో చివరి వరకు అలాగే ఉండాలి అలాగనక లేకపోతే ప్రభు చెప్పారు కదా మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు కడపటి వారు అనేకులు మొదటి వారు కుదురు మొదట్లో దేవుని దగ్గరికి వచ్చామనుకోండి రోజులు పెరిగే కొద్దీ బలహీనపడిపోతాము కొత్త వారు మనకంటే ముందు వెళ్ళిపోతూ ఉంటారు మనకంటే ముందుగా వారు బలపడుతుంటారు వారు పాటలు పాడే విషయంలో కానీ దేవునికి వాక్యం చదివే విషయంలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ వారు సన్నిధి చేసే విషయంలో కానీ దేవునితో సహవాసం చేసే విషయంలో కానీ వారు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనం పాత క్రైస్తవలం అయిపోతాం పాత పడిపోతాం కనుక నువ్వు మొదట్లో ఏ స్థితిలో ఉన్నావో చివరిలో కూడా అదే స్థితిలో నేను నీవు కనబరుచుకోవాలి అలా కనబరుచుకుంటే మొదటి వాడిగా నీవు ఉంటావు కడపటి వాడిగా ఉండవు కానీ మొదటి స్థితిని నీవు కాపాడుకునగలుగుతావు కనుక ఆయన ఆజ్ఞల ప్రకారం చివరి వరకు అనగా మేఘమెక్కేంత వరకు మన ప్రాణం పోయేంత వరకు కూడా మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఒక రోజు రెండు రోజులు కాదు లేకపోతే కొన్ని దినాలు మాత్రమే కాదు నీకు నచ్చినంత వరకు కాదు లేకపోతే నీకు ఇష్టమైనంత వరకు కాదు కానీ రాకడ వరకు నీ ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునవలసిన అయిన పలక మీద వ్రాయబడినటువంటి ఆ వ్రాత మన జీవితాన్ని మార్చేస్తుంది ఆ వా ఆ వ్రాత ప్రకారం కనుక నీవు నడుచుకుంటే నీ జీవితం మారిపోద్ది పలక మీద ఉన్నటువంటి ఆ పది ఆజ్ఞల ప్రకారం నీవు నడుచుకునగలిగితే నీ జీవితము గొప్పగా మారిపోద్ది ఒక విలువైన జీవితముగా నీ జీవితము మారిపోద్ది కేవలం పది పాయింట్లను నీ జీవితములు అలవరుచుకుంటే నీ జీవితం ఏమైపోద్ది అని అంటే ఒక నూతనమైన జీవితముగా ఒక ముత్యము లాంటి జీవితముగా నీ జీవితము మారిపోద్ది కనుక పలక మీద వ్రాయబడినటువంటి ఆ వ్రాత అందరి కొరకు అందరినీ ఆయన మార్గంలో నడిపించడానికి అన్ని కాలములలో ఉన్నటువంటి మానవులకు కనుక రెండవదిగా కనుక మనము చూసినట్లయితే గోడ మీద వ్రాయబడినటువంటి వ్రాత ఈ గోడ మీద ఎవరి కొరకు రాశారనంటే ఒక దైవ విరోధి కొరకు ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి పని జరిగించిన ఆయన కొరకు ఇక్కడ ఈ వ్రాత వ్రాయబడి ఉన్నది దాని ఏను గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో గనక మనము చూసినట్లయితే అక్కడ గోడ మీద వ్రాయబడినటువంటి ఆ వ్రాత మనకు కనబడుతూ ఉంటుంది ఆ వ్రాయబడిన ఆ వ్రాత ఏమిటి అని అంటే చూడండి ఒకసారి దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో కనుక చూసినట్లయితే కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాత రాసను వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెక్కిల్ ఫారిసిన్ ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతున్నాయి ఫెరేసనగా నీరాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇవ్వబడను ఎవరి గురించి ఈ వ్రాత వ్రాయబడింది అని అంటే రాజైనటువంటి బెల్సాజర్ గురించి వ్రాయబడినటువంటి ఆ వ్రాత ఎక్కడ వ్రాయబడిందంటే అంటే గోడ మీద వ్రాయబడింది ఒక గొప్ప పార్టీ చేసుకుంటున్నాడైనా గొప్ప విందు చేసుకుంటున్నాడో ఆ విందులో దేవుని యొక్క శక్తి ఇక్కడ బెల్సాజరు గారి కనబడుతున్నది దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణములతో విందు చేస్తూ ఉన్నాడు దేవుని ఉపకరణములు పరిశుద్ధమైనవి దేవుని ఆలయము పరిశుద్ధమైనది మరి ఆ ఉపకరణములతోటి మద్యము సేవించుచూ అపవిత్రమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటే తనకు తన తండ్రి వలె దేవుడి ఇక్కడ బుద్ధి చెప్పి ఉన్నాడు నిబేజరు వలె దేవుడు ఇక్కడ బెల్సాజర్ కూడా బుద్ధి చెప్తూ ఉన్నాడు ఏమిటి అని అంటే మెనే మెనే టెకిల్ సిన్ దేవుడు నీ ప్రభుత్వాన్ని తీసివేస్తున్నాడు నీ ఎదుటి నుండి నిన్ను త్రాసులో చూచాడు నువ్వు తక్కువగా ఉన్నావు నువ్వు తేలిపోయావు దేవుని యొక్క త్రాసులో ఇతను తేలిపోయాడు శరీర బలం ఉంది అధికార బలం ఉంది ధన బలం ఉంది ఎన్నో బలం ఉన్నాయి కానీ దేవుని త్రాసులో తేలిపోయాడు ఒకవేళ అలాగే ఉన్నారేమో అనేకులు కూడా ధన బలము కలిగి అధికార బలము కలిగి శరీర బలము కలిగి లేకపోతే భుజ బలము కలిగి ఉన్నటువంటి వారు దేవుని త్రాసులో తేలిపోతారు దేవునికి వ్యతిరేకంగా గనక నడుచుకుంటే దేవునికి ఇష్టంగా గనక లేకపోతే వారు త్రాసులో తేలిపోవారై ఉన్నారు మరి నీవు తేలిపోయే స్థితిలో ఉన్నావా లేదా గట్టి గింజగా నీవు ఉన్నావా పొట్టు వలె ఉన్నావా నిన్ను నీవు ఆలోచన చేసుకో పొట్టు తేలిపోద్ది పొట్టు ఎంత వేసినా కానీ అది ఏమైపోద్ది అంటే తేలిపోద్ది కనుక ఒక విలువైనటువంటి వస్తువు వలె గట్టి గింజ వలె నీవు తయారు గనక కాకపోతే ఇక్కడ ఈ రాజు తేలిపోయినట్లు నీవు కూడా దేవుని త్రాసులో తేలిపోతావు ధన బలం ఉంది భుజ బలం ఉంది అధికార లేకపోతే ఇంకా మనుషుల యొక్క బలం ఉందని కనుక నీవు వెర్రవీగితే ఆ బలమును బట్టి నీవేమైపోతావు అని అంటే దేవుని త్రాసులో తేలిపోతావు అన్నటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతున్నది కనుక గోడ మీద వ్రాయబడినటువంటి వ్రాత ఆ వ్రాతను బట్టి అనేకులు భయపడ్డారండి ఒకవేళ దేవుడు కూడా మనకు అటువంటి తీర్పు తీరుస్తాడేమో అటువంటి తీర్పు దేవుడు మన విషయంలో తీరుస్తాడేమో అని అనేకులు కూడా భయపడిన వారై ఉన్నారు బాధపడిన వారై ఉన్నారు కనుక నీకు అటువంటి తీర్పు రాకుండా ఉండాలి అని అంటే నీ జీవితమును మార్చుకో నీ బ్రతుకును నీవు మార్చుకో నీవు గుణము కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే మనస్సు నీవు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు కనుక దేవుని పిల్లలు ఈ యొక్క మాటలను అలకిస్తున్నటువంటి వారులారా దేవుడు కూడా మన విషయంలో తీర్పు తీరుస్తాడేమో ఒకవేళ ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుని వైపు చూస్తూ ఆయన ఆజ్ఞలకు ఆయన కట్టడలకు లోబడుతూ జీవించవలసిన వారంభమైనాం మరి ఒకటి ఏమిటి అనంటే నేల మీద వ్రాయబడిన వ్రాత నేల మీద వ్రాత సువార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన కనుక చూసినట్లయితే వ్యభిచారము చేత పట్టన పట్టబడినటువంటి స్త్రీని ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీని దైవజనులైన జన్లని దేవదాసయ్య గారు ఏమన్నారు అనంటే అల్లరి పిల్ల అని అన్నారు ఆ అల్లరి పిల్లను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అయ్యా ఇదిగో మోస ధర్మశాస్త్రములో ఇలా ఉంది వ్యభిచారం చేత పట్టబడినటువంటి వారిని ఈ పని చేస్తే ఎవరైనా కనుక దొరికితే వారిని రాళ్ళతో కొట్టి చంపాలని మోస ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది మరి నీవేం చెప్తున్నావు నాయన నీవేం చెప్తావో చెప్పు ఎందుకు అడిగారంటే ఆయన శోధించడానికి అడిగారు అంతేకాని ఆయన మాట మీద ఉన్న లేకపోతే ఆయన ఏదో న్యాయం చెప్తాడని కాదు ఆయన్ని శోధించడానికి అడిగారు ఆ మాట ఒకవేళ కనుక మోస ధర్మశాస్త్ర ప్రకారము మీరు చేయండి అని అంటే అక్కడ పాపి నశించిపోతాడు ఆమె మరణించిద్ది వారు గెలుస్తారు దేవుని ప్రేమ ఎడబాసిద్ది ఒకవేళ కనుక మీరు అలా చేయొద్దు అని అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడని వారు ఆయన మీద నేరం మోపుతారు అక్కడ ప్రభువు చేసినటువంటి పని ఒకటి ఉందండి మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొదట వేయండి ఆ తర్వాత మీరందరిని వేసి ఆమెను చంపివేయండి అని ప్రభు చెప్పి నేల మీద వంగి ఆయన వ్రాస్తూ ఉన్నాడు నేల మీద వ్రాత ఆయన నేల మీద వ్రాస్తూ ఉండేసరికి వారి అందరికీ భయం వేసింది అయ్యో మా పాపములు ఏమన్నా రాస్తున్నాడేమో మేము చేసిన పాపములు రహస్యముగా చేసిన పాపములు బహిరంగంగా చేసిన పాపములు ఎంతో మందిని వేధించిన వేధింపులు ఎందరెందరో ఆయన యుద్ధకు వచ్చి మొరపెట్టుకుంటారు ఆయన వెంబడిస్తున్నారు మరి ఆ పాపములన్నీ రాస్తున్నాడేమో అని వారందరూ కూడా భయపడి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా వెళ్ళిపోయారు ఆ స్థలములు ఎవ్వరూ లేరండి అక్కడ నిలబడింది ఎవరు అని అంటే యేసుప్రభు వారు మిగిలిపోయారు ఆమె మిగిలిపోయింది ఈ ఇరుగురును కూడా అక్కడ మిగిలిపోయారు ఎవరూ లేరు అక్కడ అప్పుడు ప్రభు అన్నారు అమ్మ నేను నిన్ను శిక్షింపను ఇక వెళ్ళి నీవు పాపం చేయకు ఎవరు ప్రేమించగలరండి అలా ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి ఆ మనస్సు ఆ తప్పును మన మనస్సులో ఉంచుకొని వారితో అదే విధంగా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం వారితో అలా నడుచుకుంటూ ఉంటాం వారిలో ఉన్న మంచితనాన్ని మనం గమనించం కానీ వారు చేసినటువంటి ఆ తప్పును బట్టి వారిని వేధిస్తూ ఉంటాం హింసిస్తూ ఉంటాం బాధపరుస్తూ ఉంటాం కానీ ఏసఐలో ఉన్నటువంటి ప్రేమ చూడండి ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చినటువంటి ప్రేమ ఆ నేల మీద వ్రాతే ఒక పాపిని పరిశుద్ధరాలుగా మార్చింది ఆమె అప్పటి వరకు పాపి కానీ నేటి నుంచి ఆమె పరిశుద్ధరాలుగా మారిపోయింది ఒక గొప్ప విశ్వాసగా మారిపోయింది భక్తిపర్రాలుగా మారిపోయింది ఆ వ్రాత మార్చేసింది ఆ వ్రాత కొందరికేమో తప్పును తెలియజేసింది కొందరికేమో తప్పును సరిచేసింది కొందరికేపు ఎవరైతే ఆమెను తీసుకొని వచ్చారో వారికి వారి తప్పును తెలియజేసింది వారు సరి చేసుకోలేకపోయారు కానీ ఆమెను మాత్రం ఆ వ్రాత సరిచేసింది తన తప్పును సరిచేసిన వ్రాతగా కనబడుతున్నది కనుక దేవుని వ్రాత పలక మీదున్నటువంటి వ్రాత గోడ మీదున్నటువంటి వ్రాత నేల మీద కనబడుతున్నటువంటి వ్రాత అలాగే మరి ఒకటి ఏంటనంటే గ్రంథములో వ్రాయబడిన వ్రాత ఏ గ్రంథము అనంటే జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి వ్రాత నిర్గమాకాండ ముప్పై రెండో ఆజ్యం ముప్పై రెండో వచ్చినములో గనక చూసినట్లయితే నీ గ్రంథములో వ్రాసిన నీ గ్రంథములో నీవు వ్రాసిన నా పేరును నీవు తుడి చేసే నాయనా అని మోషి అన్నాడు అయ్యా నీవు ఇస్రాయేలీలో పాపములు పరిహరించకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరును తీసివే ఆయన గ్రంథంలో కొందరి పేర్లు రాసుకుంటున్నాడండి గ్రంథములో ఆయన రక్తం అనే ఇంకుతో ఆయన వ్రాస్తూ ఉన్నాడు మరి నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా నీ పేరు జీవ గ్రంథములో గనక లేకపోతే నీవు భూమి మీద విడిచి పెట్టబడతావు ప్రభు వచ్చినప్పుడు నీవు ఇక్కడనే మిగిలిపోయే గుంపులో ఉంటావు ఆ గ్రంథములో నీ పేరు లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఎన్నో పథకాలు ఎందరెందరికి ఇస్తున్నారు కదండి లిస్ట్లో పేరు రాలేదనుకోండి ఆ పథకం వారికి వర్తించదు లిస్ట్లో పేరు వస్తేనే ఆ పథకం వర్తించింది దేవుడు కూడా నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా ఆయన సింహాసన మీద కూర్చోవాలన్నా నిత్యం ఆయనతో పాటు ఉండాలి అని అన్నా ఆయన గ్రంథములో నీ పేరుండాలి ఆయన గ్రంథములో గనక నీ పేరు లేకపోతే నీవు భూమి మీద మిగిలిపోయే గుంపులో ఉంటావు కనుక ఎవరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండరో వారు ఆయన దగ్గరికి వెళ్ళరు అన్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము కన కనుక నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోతే ఇప్పుడైనా కానీ మాకరించి ప్రభువును వేడుకో ప్రభు వైపు తిరిగి ఇక్కడైనా నీ జీవితాన్ని మార్చుకో ఒకవేళ చివరి తరగతి అయినా దేవుడు నీకు ఇస్తాడేమో అయ్యారు రాశారు కదా కీడు మాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేమో ఇప్పటికైనా నీ జీవితమును మార్చుకో క్రింది తరగతి అయినా నీకు దొరుకుద్ది చివరి అవకాశమైన దేవుడిస్తాడు కనుక నీ గను నీ జీవితమును మార్చుకొనకపోతే నీ బ్రతుకును మార్చుకొనకపోతే నీవు మిగిలిపోతావు మిగిలిపోయే గుంపులో నీవు ఉంటావు కనుక ఏ గుంపులో నీవు ఉన్నావో ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావో మిగిలిపోయే గుంపులో ఉన్నావో నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందో లేదా సాతాను పుస్తకంలో వాడిని పేరు రాసుకున్నాడో ఒక్కసారి నేను నీవు పరిశీలన చేసుకో ఆయన వైపు తిరుగు ఆయనకు మొరపెట్టుకో ఆయనకిష్టమైన జీవితాన్ని నీవు కలిగి ఉండు మరి ఒకటి ఏంటి అనంటే గాలిలో వ్రాయబడిన వ్రాత ఇది అందరికీ కూడా అంగీకారం కాకపోవచ్చు కానీ దేవుడు దేవదాస గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ గురించి తెలియజేస్తున్నటువంటి మాట దేవుడు ఎన్నో బయలుపరిచారు మత స్వార్థ పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన కనుక చూస్తే దేవుడే నీకు బయలుపరచను కానీ నరులెవ్వరు నీకు బయలుపరచలేదు ఏమని బయలుపరిచాడు అనంటే బైబుల్ మిషను అని బయలుపరిచారు ఎవరికి బయలుపరిచారు అనంటే దేవదాసాయి గారికి బయలుపరిచారు అందరికీ బయలుపరచడు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు కానీ సీమోనికే బయలుపరిచారు నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని అక్కడ పేతురు గారు చెప్పిన వెంటనే అక్కడ అన్నారు ఈ సంగతి నీకు దేవుడే బయలుపరచను పదకొండు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా ఒకరికి మాత్రమే బయలుపరచారు మిగిలిన వారికి ఆ బయలుపర బయలుపరచలేదు మిగిలిన వారు ఆ అంతస్తులో లేరు అలాగనే భూలోకములు ఎన్నో విషయాలు దేవుడు అందరికీ బయలుపరచడు కానీ కొందరికి మాత్రమే బయలుపరుస్తారు అలాగనే దేవుడు బయలుపరిచినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే బైబిల్ మిషను బైబిల్ మిషను అని ముంగమూరి దేవదాసయ్య గారికి బయలుపరిచారు శ్రీని ముట్టనటువంటి శ్రీని ముట్టనటువంటి ఆయనకు దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచిన వారై ఉన్నారు ఆయన బయలుపరిచి ఎనభై రెండు సంవత్సరములు దిగ్విజయముగా జయకరముగా తన పనిని తాను జరిగిస్తూ ఉన్నాడు అనేక దేశాలకు అనేక రాష్ట్రాలకు ప్రపంచ నలుమూలలకు బైబిల్ మిషన్ దేవుడు వ్యాపిస్తూ ఉన్నాడు గాలి ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వరకు నేను బైబిల్ మిషన్ తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసినటువంటి ఆయనే తన పనిని తాను జరిగించుతూ ఉన్నాడు కనుక దేవుడు బయలుపరిచినటువంటి ఈ మిషన్లో ఉన్నటువంటి మనమందరమును కూడా ఆయన ఉద్దేశముల ప్రకారము బైబిల్ మిషను అని అంటే బైబిల్ పని బైబుల్ పని అని అంటే ఆయన మీతో చెప్పునది చేయుడి దేవుడు ఏదైతే చెప్తాడో దారిని మనము చేయవలసిన వారమైనా అనుసరించవలసిన వారం కనుక గాలిలో వ్రాయబడినటువంటి మిషన్లో ఉన్న మనము గాలి అధిపతి అయినటువంటి వాయుమండల అధిపతి అయినటువంటి అపవాదికి లోబడక అపవాది క్రియలకు లోబడక అపవాదిని జయించి అపవాది క్రియలన్నిటిని కూడా లయము ఆయన శక్తిని పొందుకొని దేవుని శక్తిని పొందుకొని అపవాది క్రియలు లయము చేసి ఆయనకిష్టమైనటువంటి వారిగా ఆయనకిష్టమైన కుమారులుగా ఆయనకిష్టమైనటువంటి రీతిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక భూలోకం సువార్త పోవడానికి ఇండియా ప్రధానం పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ని ఎత్తి చూపించుము అని అన్నారు దేవదాసాయి గారు ఎంత గొప్ప భక్తులు అని అంటే దేవదాసాయి గారు చెప్పిన మాట ఒకటి నెరవేరుతుందండి ఏంటనంటే ఈ కరోనా వైరస్ కాలంలో కనుక చూసినట్లయితే ప్రపంచ దేశాలన్నీ శ్రమ పడిన తర్వాత భారతదేశానికి శ్రమలు వస్తాయి అని అన్నారు అయ్యగారు ఇది అప్పుడు ఇది ఇప్పుడు నెరవేరుతూ ఉంది ఇప్పుడు అన్ని దేశాలకు కూడా ఈ వైరస్ ఆగిపోయింది కానీ భారతదేశంలో ఈ వైరస్ అనేది పెరిగిపోతుంది చివరిలో భారతదేశానికి శ్రమలు వస్తాయి అని అన్నారు కనుక భారతదేశం మనకు చివరిలో శ్రమలు కలుగుతూ ఉన్నాయి ఇది దైవజనుని మాట దేవుని మాటే దైవజనుడిని తెలియజేస్తున్న వారై ఉన్నారు కనుక నేటి కాల రాకడ గుర్తులు జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనమందరమును కూడా ప్రభు రాకడను తలంచుకొని ప్రభు త్వరగా వస్తున్నాడు ఆయన నన్ను తీసుకొని వెళ్తాడు అన్నటువంటి సంబరము సంతోషం మనము కలిగి ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎగిరి మేకమెక్కగలిగినటువంటి స్థితి ప్రభు మన అనుగ్రహించి ఆయన మన ఉద్దేశం ఆయన ఉద్దేశములు మన విషయములో ఆయన యొక్క ప్రణాళిక ఆయన నెరవేర్చి మహిమ పొంది మేకమెక్కించును గాక ఆమెను ప్రార్థన మా ప్రియ మా తండ్రి విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయండి పక్షులు ఎత్తుకొని వెళ్లకుండా నిరంతరగా నాయన ఫలింపచేయండి నీ వ్రాత కనబడుతూ ఉండదయా అయ్యా ఈ గాలిలో వ్రాయబడినటువంటి ఈ మాట అందరికీ అన్ని దేశముల వారికి అన్ని ప్రాంతముల వారికి నాయన రాకడ వార్త వినిపించడానికి నాయన నీవు నాయన గాలిలో వ్రాసిన బైబిల్ మిషన్ని నీవు నాయన మా దైవజనునికి బయలుపరచున్న బట్టి స్తోత్రం బైబిల్ మిషన్లో అయ్యా నాయన మమ్మలను నాయన నడిపించిన్న నీ పనిని అప్పగించున్న అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా నీ వ్రాతను బట్టి నాయన మమ్మల్ని నడిపించండి నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించండి నీ ఆజ్ఞలకు లోబడి జీవించే మనస్సును మా అందరికీ రేవని వాకి పెట్టిన బిడ్డలందరికీ ఆరోగ్యమైనయస్కలం క్షయం ఆశీర్వాదం అయ్యా నీవి అనుగ్రహించి మహిమ పొందుకునమని మహిమనాథుడైన ఏస్తున్నామనో వేడుకొని చున్న మా పరమ తండ్రి ఆమె తండ్రికి ప్రేమకుమారి కృప పురుషుద్ధాత్మతనకు నుండి సాహసకాబ్దల బాక్కి వెంటనే బిడ్డలకలు ఆయన కృపా కాపుదల క్షేమం ఆరోగ్యం ఆశీర్వాదం ఇప్పుడెల్లప్పుడు సదా తోడయ్యుండి ఆయన గ్రంథములో మన పేర్లన్నిటి ఆయనే వ్రాసి రాసి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుని నువ్వు గాక ఆమెన్ మీ అందరికీ మరీ ఒకసారి యూ